మిత్రులారా, ఈ తీన్మార్ మల్లన్న గారి బయో నేను నా సొంత కవిత్వం కాదు, తీన్మార్ మల్లన్న గారే నా మీద ఇన్ని కేసులు బుక్ అయినాయని అఫిడవిట్లో ప్రచురించడం జరిగింది. అందుకొరకు మిత్రులారా, మరి వారి మీద బుక్ అయిన కేసులు చూడండి ఒకసారి. మన ప్రైవేటు వ్యక్తుల మొబైల్ నెంబర్లను వాళ్ళ కన్సెంట్ లేకుండా, వాళ్ళ అనుమతి లేకుండా సోషల్ మీడియాలో ప్రచురించడం. అదేవిధంగా మరి గూగుల్ ఇమేజెస్ నుంచి, గూగుల్ ఇమేజెస్ మీకు ఐడియా ఉన్నది కదా, గూగుల్ ఇమేజెస్ నుంచి మహిళల ఫోటోగ్రాఫ్స్, కల్వకుంట్ల కవిత గారి ఫోటోగ్రాఫ్తో సహా చాలామంది మహిళల ఫోటోగ్రాఫ్స్ తీసుకొని వాటిని ఫోటోషాప్లో ఎడిట్ చేసి మార్పు చేసి వాటిని పబ్లిక్ డొమైన్లో ప్రచురించినందుకు కేసులైనాయి మిత్రులారా. అదేవిధంగా పోలీసు కమిషనర్లతోని, పోలీసు కానిస్టేబుల్లతోని కొట్లాట పెట్టుకున్నందుకు కేసులైనాయి మిత్రులారా. అదేవిధంగా మరి కరోనా సమయంలో కరోనా తగ్గదు, మీరందరూ చస్తారు, ప్రభుత్వాలు ఏమి చేయడం లేదని ఫాల్స్ న్యూస్, ఫేక్ న్యూస్ చేసినందుకు చాలామంది చనిపోయి ఉంటారు. కరోనా వైరస్ ఒక ప్రమాదకారైతే కరోనా వైరస్ వల్ల చనిపోతామనే భయంతో చాలామంది చచ్చిపోయినారు ఫస్ట్ వేవ్లో, మీ అందరికి కూడా తెలుసు. అలాంటి భయాన్ని మరింత ద్విగుణీకృతం చేసిన వ్యక్తి తీన్మార్ మల్లన్న మిత్రులారా. అదేవిధంగా మరి చాలా మీడియాలో డిరాగరేటరీ కామెంట్ చేయడం, అదేవిధంగా ఆయన తన యూట్యూబ్ ఛానల్లో పంచాయతీలు చేస్తే పంచాయతీలో బాధింపబడ్డ వ్యక్తి పోయి ఆత్మహత్యా యత్నం చేసిండు. కొంతమంది మీద మెడ మీద కత్తి పెట్టి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు గుంజే యత్నం చేసిండు. ఈ విధంగా 56 కేసులున్నాయి. ఇప్పుడు మీరు చెప్పాలి పట్టభద్రులుగా, 56 కేసులుండి 70 రోజులు జైల్లో ఉండే వ్యక్తి పట్టభద్రులకు ప్రతినిధి కావాలనా, లేకపోతే నిరంతరం చదువుకుంటూ ప్రజా సమస్యల మీద పోరాడుతూ గోల్డ్ మెడల్ తెచ్చుకున్న మన వరంగల్ మట్టి బిడ్డ మరి గ్రాడ్యుయేట్ల ప్రతినిధి కావాలనా, ఎవరు కావాలి, రాకేష్ రెడ్డి కావాలనా, మల్లన్న కావాలనా? రాకేష్ రెడ్డి కావాలంటే రెండు చేతులు ఎత్తండి. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులారా దయచేసి గుర్తుపెట్టుకోండి, మిత్రులారా ఈ ఇంకా 3 రోజులే ఉన్నది, ఈ 3 రోజులు చాలా విలువైనది. మా సిస్టర్స్కు, మా అక్కలకు, చెల్లెలకు, అందరికీ ఒక్కటే రిక్వెస్ట్ చేస్తున్నా, 3 రోజులు మనసు, మమత, చిన్నారి పెళ్లి కూతురు, డాక్టర్ బాబు, అదేవిధంగా ఎంతెంత దూరం శ్రీనివాస కళ్యాణం, ఇలాంటి సీరియల్ పక్కకు పెడదాం దయచేసి, ఇలాంటి సీరియల్స్ పక్కకు పెడదాం. అదేవిధంగా మరి మన మన సోదరులు అయితే ఇక ఏం చూస్తారు, విరాట్ కోహ్లీ లేకపోతే మహేంద్ర సింగ్ ధోని, సన్ రైజర్స్ హైదరాబాదు, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి? అసలైన మ్యాచ్ ఇక్కడ ఉన్నది, బీఆర్ఎస్ పార్టీ వర్సెస్ కాంగ్రెస్ మ్యాచ్ ఉన్నది. ఇది 2020 నిజమైన మ్యాచ్. దానికి స్టేడియమే మరి రేపు రాబోయే రోజుల్లో జరిగే 27వ తారీఖు నాడు జరిగే ఎలక్షన్. మిత్రులారా మీరు కూడా ఆ ప్రాంక్స్, యూట్యూబ్ వీడియోస్ అవన్నీ బంద్ పెట్టి ఎయిర్ప్లేన్ మోడ్కు మీ ఫోన్లన్నీ తీసుకుపోయి ఆ నమూనా బ్యాలెట్ పేపర్నందరినీ ప్రతి ఇంటికి మీరే ఒక రాకేష్ రెడ్డి అయ్యి, రాకేష్ రెడ్డి ఏం చెప్పిండు, నేను ఎమ్మెల్సీ అయితే అగ్గిపెట్టెల లాంటి రూముల్లో తల్లిదండ్రుల పుస్తలు, తల్లి పుస్తలు తాకట్టు పెట్టి బయట చెప్పుకోలేక బాధనంతా పొట్టలో పెట్టుకొని ఆటోల మీద, ఎర్ర బస్సుల మీద అశోక్ నగర్ పోయి, దిల్సుఖ్ నగర్ పోయి ఎన్నో ఇబ్బందులు పడుతూ రోజుకు 2 పూటల అన్నం తింటూ అన్నపూర్ణ క్యాంటీన్ల దగ్గర చెట్లకు కుర్చీలు కట్టేసి ఎక్కడ కూర్చోవాలనో తెలియక, ఎండనక వాననక రాత్రింబవళ్ళు కష్టపడ్డ ఆ బిడ్డలందరూ ఎమ్మెల్సీలు అయినట్టే రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే, రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే చిన్నగున్నప్పుడే కలలన్నీ ఎక్కడ సమాధి అయితే, ఇష్టం లేకపోయినా పెళ్లి చేయబడ్డ చెల్లెళ్ళు, భర్తలు సపోర్ట్ చేయని చెల్లెళ్ళు, గ్రాడ్యుయేట్ అయ్యిండు కూడా ఏమీ సాధించలేని చెల్లెళ్ళు, కళలన్నీ కూడా అయిష్టంగానే సమాధి చేసుకున్న చెల్లెళ్ళందరూ రేపు ఎమ్మెల్సీలు అయినట్టే మీకు ఒక వాయిస్ ఉంటుంది. రాకేష్ రెడ్డి ఎమ్మెల్సీ అయితే డిగ్రీలు కంప్లీట్ చేసి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి భవన నిర్మాణ కార్మికులుగా, రైతు కూలీలుగా, ఆటో డ్రైవర్లుగా, లారీల్లో క్లీనర్లుగా, పారిశుద్ధ కార్మికులుగా మారిన మా గ్రాడ్యుయేట్ సోదరులందరూ కూడా ఎమ్మెల్సీలు అయినట్టే మీకోసం పోరాడే ఒక నాయకుడు రేపు అసెంబ్లీలో కూర్చుంటాడు, కౌన్సిల్లో కూర్చుంటాడు. మిత్రులారా ఈ విషయంలో ఒక జాగ్రత్త మీరు చెప్పాలనుకుంటున్నా,
చాలామంది కోచింగ్ సెంటర్లు నడిపే యజమానులు, వాళ్ళు మంచోళ్ళే, వాళ్ళ జీవితం కూడా నిరుద్యోగుల కోసమే త్యాగం చేసిండ్రు. వాళ్ళు చక్కగా పాఠాలు చెప్పగలరు, యూట్యూబ్ వీడియోల ద్వారా మనందరికీ జ్ఞానాన్ని పంచగలరు. వాళ్ళందరూ కూడా ఈసారి ఈ కౌన్సిల్ ఎలక్షన్లో నామినేషన్ వేసిండ్రు. వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళందరూ మంచోళ్ళే, వాళ్ళందరూ మరి పేదవాళ్లకు చదువు చెప్పినోళ్ళే. కానీ వాళ్ళు వాళ్ళ వాయిస్ మొత్తం కూడా వినిపించదు, ఎందుకంటే వాళ్ళ వెనక ఒక పార్టీ లేదు. ఈరోజు రాకేష్ రెడ్డి వెనకాల పెద్దలు, గౌరవనీయులు, కేసీఆర్ గారు, తెలంగాణ ఆవిర్భావానికి మూల కారకులు కేసీఆర్ గారి మేధో సంపత్తి, కేటీఆర్ గారి ఆచరణ వాదం, ఇవి రెండు తోడైనాయి. మరి ఇంతోమంది రాజనీతిజ్ఞులు రాకేష్ రెడ్డి ఎందుకుంటారు, ఆయన కౌన్సిల్లో ఒక్క మాట మాట్లాడితే లక్షల మంది నిరుద్యోగులు, పట్టభద్రులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మన ప్రయోజనాలు కాపాడతారు. కానీ ఆ మంచి వ్యక్తులైన కోచింగ్ సెంటర్ల యజమానులు కాపాడలేరు. అందుకొరకే దయచేసి మీ విలువైన ఓటు వేస్ట్ చేసుకోకండి అని చెప్తూ, మరి ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన మీకు మరి మిత్రులారా ధన్యవాదాలు తెలుపుతూ, అందరూ దయచేసి మీ ఎడమ చేతి పైకెత్తండి ఒక్కసారి, మూడు అని చూపించండి, మూడు. మూడు అంటే రాకేష్ రెడ్డి బ్యాలెట్ పేపర్లో మూడవ పొజిషన్లో ఉంటాడు. మూడవ నెంబర్ రాకేష్ అట్లే పెట్టండి, లెఫ్ట్ హ్యాండ్ పైకి పెట్టండి, తర్వాత రైట్ హ్యాండ్ పైకి లేపండి, ఒకటి అని చూపించండి. మూడవ నెంబర్లో ఉండే రాకేష్ రెడ్డికి ఒకటో నెంబర్, ఒకటనే రాయాలి, ఒకటి అనే రాయాలి, ఒకటి అని మాత్రమే అంటే వన్ అని, వన్ అంటే ఓఎన్ఈ వన్ కాదు, ఇట్లా నిలువు నామం పెట్టాలి. మిత్రులారా దయచేసి వేరే రాయకండి, దయచేసి వేరే ఏ మీకు ఇష్టమైన దేవుళ్ళ పేర్లు రాయకండి. అందుకొరకు మీరు ఒకటని మాత్రమే రాయాలి. పొద్దున లేచిన వెంటనే మూడు అట్లా అనుకోవాలి, ఇట్లా అనుకోవాలి. తర్వాత మధ్యాహ్నం అన్న తినేటప్పుడు మూడు ఇట్లా అనుకోవాలి, ఒకటి అనుకోవాలి. మీ ఇంట్లో మీ భార్యలు కానీ, భర్తలు కానీ, అమ్మలు కానీ, నాన్నలు కానీ ఎవరైనా ఏం చేస్తున్నారు, ఇట్లా పిచ్చి పట్టింది అని అంటే, ఇదంతా ఒక మాదో కోడ్ లాంగ్వేజ్, కోడ్ లాంగ్వేజ్ అని చెప్పాలి, ఏం అర్థం కాకూడదు. సైలెంట్గా రాజ్యాంగబద్ధమైన గెరిల్లా పోరాటానికి వరంగల్ గెరిల్లా పోరాటాలకు పెట్టింది పేరు బరాబర్. బరాబర్ ఎవ్వరికీ అర్థం కాని కోడు భాషలో రేపు మనం 27వ తారీఖు నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆర్టికల్ 326 ద్వారా మనకిచ్చిన ఓటు హక్కును ఏ విధంగా అయితే అన్నాడు డేవిడ్ వడిసెల మూడు రాళ్లతోని గోలియత్ను హతమార్చాడో, ఆ విధంగానే రాకేష్ రెడ్డి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ఓటు హక్కుతో దుర్మార్గులందరినీ కూడా రాజ్యాంగబద్ధంగా ఓడించబోతున్నాడు. ఆయన వెనక మీరు గాలి కావాలి, ఆయన నిప్పైతే, ఆయన నిప్పైతే మీరు గాలి కావాలి, ఆయన అగ్ని అయితే మీరు రాజ్యం కావాలని చెప్పి కోరుకుంటూ, మరొక్కసారి మీరందరూ కూడా మీరే రాకేష్ రెడ్డిలో ఈ మూడు రోజులు నేను చెప్పిన సీరియల్స్, నేను చెప్పిన మ్యాచెస్ అన్ని బంద్ చేసి దయచేసి మీరందరూ కూడా మరి ఇంటింటికి తిరిగి ప్రచారం చేయాలని చెప్పి కోరుకుంటూ, జై తెలంగాణ.